રામ ગોપાલ વર્મા రామ్ గోపాల్ వర్మ అంటేనే ఎప్పుడు వివాదాలకు కేంద్ర బిందువు అని టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ కాకుండా అన్ని ఇండస్ట్రీలోనూ అందరికీ తెలిసిన విషయమే ఇక రామ్ గోపాల్ వర్మ పవర్ స్టార్ పేరుతో సినిమా ప్రకటించినప్పుడే ఈసారి భారీ సంచలనానికి గురి పెట్టారు అని స్పష్టంగా అర్థమైంది తాజాగా ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్ రిలీజ్ చేసి ఆయన అందరికీ గట్టి షాక్ ఇచ్చారు ఈ లుక్ చూస్తుంటేనే ఈ సినిమాను భారీ ఎత్తున వివాదాలు చుట్టుముట్టడం ఖాయం అని తెలుస్తుంది ఇక తన సినిమా గురించి మాట్లాడుతూ తన సినిమా పేరు పవర్ స్టార్ అనేది మాత్రమే చూసి అందరూ తప్పుగా అర్థం చేసుకుంటున్నారని తాను పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయడం లేదంటూ స్పష్టం చేశాడు వర్మ తాజాగా విడుదల చేసిన పవర్ స్టార్ టైటిల్ మధ్యలో గాజు గ్లాస్ పెట్టి సంచలనానికి తొలి అడుగు వేశారు అంతేకాదు ఇందులో నటిస్తున్న యాక్టర్ని హాఫ్ లుక్లో చూపిస్తూ పలు అనుమానాలు కూడా తెరలేపారు ఇక ఈ లుక్ పోస్ట్ చేస్తూ ఇందులో ఉన్న వ్యక్తి ఎవరినైనా పోలి ఉంటే యాదృచ్ఛికం మాత్రమే అని తన రెగ్యులర్ డైలాగ్ వాడేశాడు వర్మ ఇకపోతే ఇదే పోస్ట్ ద్వారా పవర్ స్టార్ ఫస్ట్ లుక్ పోస్టర్ చేశారు ఇక ఈ పోస్టర్ చూస్తుంటే ఇందులో నటించింది టిక్ టాక్ యాక్టర్ అని మాత్రం తెలుస్తుంది ఎందుకంటే కొంచెం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోలికలతో ఉన్న ఆ టిక్ టాక్ స్టార్ ఈ మధ్య రామ్ గోపాల్ వర్మ ఆఫీస్ నుండి బయటకు వస్తూ ఒక ఫోటో తీసుకుని దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక ఫస్ట్ లుక్ లోనే ఇంత షాక్ ఇచ్చిన వర్మ ట్రైలర్ లో టీజర్ లో ఏం చూపిస్తారనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే